నమస్కారం కి స్వాగతం విద్యుత్ అంశంపై తెలంగాణ శాసనసభలో చర్చ జరిగింది ఈ అంశంపై చర్చను ప్రారంభించిన కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని అప్పులోకి నెట్టిందని విమర్శించారు యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణంలో పాత మోటార్లను ఉపయోగించారని ఆక్షేపించిన రాజగోపాల్ రెడ్డి ఆ ప్రాజెక్టు నిత్యం షట్ డౌన్ అవుతోందని తెలిపారు థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణం కూడా ఇష్టానుసారం అంచనాలు పెంచి బిహెచ్ఈఎల్ కు ఇరవై వేల కోట్ల విలువైన పనులు నామినేటెడ్ పద్ధతిని ఇచ్చారని ఆరోపించారు విద్యుత్ రంగంపై విచారణ ఆయన మాట్లాడాలన్న రాజగోపాల్ రెడ్డి సభకు రానప్పుడు ఆయనకు ప్రతిపక్ష హోదా ఎందుకు అని ప్రశ్నించారు అనంతరం మాట్లాడిన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రభుత్వ రంగ సంస్థల మధ్య జరిగిన ఒప్పందాన్ని కాంగ్రెస్ నేతలు ఓ బూచిలా చూపుతున్నారని ధ్వజమెత్తారు విద్యుత్ అంశాలు అధికార పక్షం ఆరోపణలు సరికాదని తెలిపారు ఈ దశలో జోక్యం చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి నామినేషన్ పద్ధతిలో బిహెచ్ఈలకు పనులు అప్పగించి సివిల్ వర్క్లను తమ బినామీలకు కట్టబెట్టి వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని విమర్శించారు ఈ వ్యవహారంపై జగదీశ్వర్ విచారణకు ఆదేశించామని తెలిపారు వాస్తవాలు బయటకు వస్తున్నాయన్న భయంతోనే కమిషన్కు వ్యతిరేకంగా మాజీ సీఎం కేసీఆర్ కోర్టుకు వెళ్లారని వ్యాఖ్యానించారు విద్యుత్ అంశంపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య వ్యక్తిగత దూషణలు చోటు చేసుకున్నాయి జగదీశ్వరెడ్డి పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు దొంగతనం కేసులోనూ ఆయన నిందితుడు అని విమర్శించారు గతంలో తనపై కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన మూడు కేసుల్లోనూ కోర్టులు నిర్దోషిగా ప్రకటించాయని జగదీశ్వరెడ్డి తెలిపారు కోమటిరెడ్డి చెప్పిన కేసులపై హౌస్ కమిటీ వేయాలన్న ఆయన ఆరోపణలు నిజమైతే ముక్కు నేలకు రాసి రాజీనామా చేస్తానని చెప్పారు నిరూపించలేకపోతే మంత్రి కోమటిరెడ్డి సీఎం రేవంత్ రెడ్డి పదవులకు రాజీ డిమాండ్ చేశారు ఆ మంత్రి స్వీకరించారు తమ నాయకుడు కేసీఆర్ హరిశ్చంద్రుడేనని చెప్పిన జగీశ్వరెడ్డి వాళ్లలా సంచులు మోసే చంద్రుడు కాదని ఆరోపించారు చంద్రుడి సంచులు మోసి జైలుకు వెళ్లింది రేవంత్ రెడ్డేనని రెడ్డి విమర్శించారు ఈ వ్యాఖ్యలపై మండిపడిన సీఎం తెన్నింటి వాసాలు లెక్క లక్షణం బీఆర్ఎస్ నేతలకు ఉందని విమర్శించారు నమ్మిన వారిని మోసం చేసే లక్షణం బీఆర్ఎస్కే ఉందని తెలిపారు సాయంత్రానికల్లా కమిషన్ కు కొత్త చైర్మన్ ను నియమిస్తామన్న సీఎం బీఆర్ఎస్ నేతల వాదనలు అక్కడ వినిపించాలన్నారు తెలంగాణలో రేపు రెండో విడత రుణమాఫీ జరగనుంది సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ప్రాంగణం నుంచి రుణమాఫీని ప్రారంభించనున్నారు కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొంటారు రెండో విడతలో లక్ష రూపాయల నుంచి లక్షన్నర వరకు రైతుల రుణాలు మాఫీ కానున్నాయి ఈ మేరకు ప్రభుత్వం రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనుంది మదనపల్లి దస్త్రాల దగ్ధం ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు రెవెన్యూ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం ఆ శాఖలో ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీశారు పట్టాదారు పాస్ పుస్తకాలపై ప్రభుత్వ రాజముద్ర ఉండాలన్నారు పార్టీల రంగులు నేతల ఫోటోలు ఉండకూడదని స్పష్టం చేశారు తాము రూపొందించిన పట్టాదారు పాస్ పుస్తకం నమూనాను అధికారులు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లగా కొన్ని మార్పులు సూచించారు పట్టాదారు పాస్ పుస్తకం చూడగానే రైతులకు భరోసా కలిగేలా ఉండాలన్నారు గత ఐదేళ్లలో రెవెన్యూ శాఖలో తెచ్చిన చట్టాలపై చర్చించారు సంస్కరణల పేరుతో కొత్త చట్టాలు తెచ్చి అక్రమాలకు పాల్పడిన తీరుపైన సీఎం ఆరా తీశారు జరిగిన భూ వివాదాల నేపథ్యంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు భూ ఆక్రమణలను అరికట్టేలా కొత్త చట్టాలు తీసుకురావాల్సిన అవసరంపైన చర్చించారు ఎగువ నుంచి వరద ప్రవాహంతో శ్రీశైలం జలాశయం నిండుకుండను తలపిస్తోంది ఎగువ నుంచి పెద్ద ఎత్తున నీరు రాకను దృష్టిలో పెట్టుకుని కొద్దిసేపటి క్రితం అధికారులు మూడు గేట్లను పది అడుగుల మేర ఎత్తి ఎనభై వేల క్యూసెక్ల నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు జూరాల సుంకేసుల నుంచి శ్రీశైలంలోకి నాలుగు లక్షల నలభై ఐదు వేల ఎనిమిది వందల నలభై ఆరు క్యూసెక్ల వరద వస్తోంది శ్రీశైలం జలాశయం నుంచి ఏపీలోని పోతిరెడ్డిపాడు ద్వారా పద్దెనిమిది వేల క్యూసెక్లు తెలంగాణలోని కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా పదహారు వందల క్యూసెక్లు విడుదల చేస్తున్నారు శైలం జలాశయం స్థాయి నిల్వ సామర్థ్యం రెండు వందల పదిహేను పాయింట్ ఎనిమిది టీఎంసీలు కాగా ప్రస్తుతం నూట ఎనభై టీఎంసీల నీటి నిల్వ ఉంది సాగర్లో నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు పాయింట్ ఐదు టీఎంసీలు కాగా ప్రస్తుతం నూట ముప్పై ఐదు పాయింట్ ఏడు ఎనిమిది టీఎంసీలు ఉంది ఎగువ ప్రాంతాల నుంచి వరద తగ్గుముఖం పడుతుండటంతో భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి క్రమంగా తగ్గుతోంది భద్రాచలం వద్ద ప్రస్తుతం గోదావరి నలభై మూడు పాయింట్ ఎనిమిది అడుగుల వద్ద ప్రవహిస్తోంది అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద ప్రవాహ ఉధృతి పెరుగుతోంది ప్రాజెక్టు స్పిల్వే వద్ద నీటి మట్టం ముప్పై మూడు మీటర్లకు చేరడంతో పన్నెండు లక్షల క్యూసెక్లు దిగువకు విడుదల చేశారు కడెమ్మ స్వూయేజ్ వంతెనపై వరద నీరు భారీగా చేరింది ప్రాజెక్టుకు వెళ్లే ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి గోదావరి నది ఉగ్రరూపంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు కోనసీమ జిల్లాలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం గోపాలపురం వద్ద గౌతమి వశిష్ఠపాయలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి వరద నీటి విడుదలతో లంక ప్రాంతాల్లోని పొలాలు పూర్తిగా వరద నీటిలో మునిగిపోయాయి ఢిల్లీలోని రావూస్ కోచింగ్ సెంటర్ సెల్లార్లోకి వరద నీరు చేరి ముగ్గురు చనిపోయిన ఘటనలో మరో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు బేస్మెంట్ యజమాని సహా భవనం గేటును కారుతో ఢీకొట్టిన మరో ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఢిల్లీ సెంట్రల్ డీసీపీ హర్షవర్ధన్ చెప్పారు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కొంత సమాచారం కోరామన్న ఆయన వారి పాత్రపైన పైన దర్యాప్తు చేస్తామన్నారు వర్షం వస్తున్న సమయంలో రావూస్ కోచింగ్ సెంటర్ గేటును డ్రైవర్ అతి వేగంగా వచ్చి ఢీకొట్టాడు ఆ గేటు పడిపోవడంతో వరద నీరు బేస్మెంట్లోకి వేగంగా చేరింది బేస్మెంట్లో ముగ్గురు మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ రావుస్ కోచింగ్ సెంటర్ ఎదుట కొందరు విద్యార్థులు ఆందోళన చేస్తూనే ఉన్నారు మరోవైపు ఈ ఘటనకు సంబంధించి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎంసీడీ ఓ జూనియర్ ఇంజనీర్ ను ఉద్యోగం నుంచి తొలగించింది అసిస్టెంట్ ఇంజనీర్ ను సస్పెండ్ చేసింది ఇప్పటికే ఓల్డ్ రాజేంద్ర నగర్ లో అక్రమంగా ఉన్న బేస్మెంట్ లోని పదమూడు కోచింగ్ కేంద్రాలకు ఎంసీడీ అధికారులు సీల్ వేశారు నగర్ లోని డ్రైనేజ్ రావుస్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లోకి వరద నీరు చేరడానికి కారణమని గుర్తించిన ఎంసీడీ వాటిని తొలగిస్తోంది ఏపీలో పులుల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు స్పష్టం చేశారు నాగార్జునసాగర్ నల్లమల ప్రాంతంలో పులుల సంరక్షణ కోసం చేపడుతున్న కార్యక్రమాలపై మంగళగిరిలోని అరణ్య భవన్లో ఆయన అధికారులతో సమీక్షించారు శ్రీశైలం జలాశయం నాగార్జున సాగర్ మధ్య ఉన్న అభయారణ్యంలో పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు అవసరమైతే ప్రత్యేక అధికారులను నియమించుకోవాలని నిర్దేశించారు ఈ సందర్భంగా బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన తీసిన పులుల ఫోటోలను పవన్ తిలకించారు అసెంబ్లీకి వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీయమని జగన్ కు సూచిస్తే తాను చంద్రబాబు ఏజెంట్ అని వైసీపీ ఆరోపించడంపై ఏపీ పిసిసి అధ్యక్షురాలు షర్మిలా మండిపడ్డారు ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన షర్మిల వైసీపీ నేతల మూర్ఖత్వానికి వారిని మ్యూజియంలో పెట్టాలన్నారు ఒక ప్రతిపక్షం మరో ప్రతిపక్షాన్ని ప్రశ్నించకూడదని ఎక్కడైనా ఉందా అని నిలదీశారు తప్పు చేస్తే ఏ పార్టీనైనా ప్రశ్నించే హక్కు తమకు ఉందన్నారు అసెంబ్లీకి జగన్ వెళ్లకపోవడం తప్పు కాబట్టే తప్పు అన్నామని షర్మిళ స్పష్టం చేశారు చట్టసభను గౌరవించకపోవడం తప్పు కాబట్టే రాజీనామా చేయాలని కోరామని షర్మిళ పేర్కొన్నారు వైఎస్సార్ లాగా అసెంబ్లీలో పోరాడటం వైసీపీ నేతలకు చేతకాదని వారికి మీడియా పాయింటే ఎక్కువ అని విమర్శించారు కోడికత్తి కేసుపై కూటమి ప్రభుత్వం విచారణ వేగవంతం చేయాలని జనసేన ఏపీ ప్రధాన కార్యదర్శి నాగబాబు కోరారు ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టిన ఆయన ఈ కేసులో పులివెందుల ఎమ్మెల్యే జగన్కు కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా ఉన్న జగన్పై శ్రీను అనే వ్యక్తి కోడికత్తితో దాడి చేశారని ఐదేళ్లు దాటినా కోడికత్తి కేసు ఇంకా కొలిక్కి రాలేదని నాగబాబు గుర్తు చేశారు ఈ ఘటన తర్వాత జగన్ సీఎం బాధ్యతలు చేపట్టారని అప్పటినుంచి విచారణ కోసం కోర్టుకు రాలేదని వివరించారు సీఎం హోదాలో జగన్ బిజీగా ఉన్నందున కోర్టుకు రాలేకపోయారని ఇప్పుడు ఆ పరిస్థితి లేనందున కోడికత్తి కేసుపై విచారణ ముమ్మరం చేసి వాస్తవాలను ప్రజల ముందు పెట్టాలని నాగబాబు అభిప్రాయపడ్డారు గన్నవరం విమానాశ్రయం నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు విమాన సర్వీసులు ప్రారంభించాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు వినతి పత్రం అందజేశారు గన్నవరం నుంచి వారణాసి కోల్కతా కొచ్చి అహ్మదాబాద్ పుణేకు విమానాలు నడపాలని ఎంపీ కోరారు ఇండిగో సంస్థ సర్వే చేసిన ఈ మార్గాల్లో విమాన సర్వీసులు తక్షణమే ప్రారంభించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు కేశినేని అభ్యర్థులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను మర్యాదపూర్వకంగా కలిశారు రాధాకృష్ణన్ను మహారాష్ట్ర గవర్నర్ గా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసిన వేళ రేవంత్ రెడ్డి ఆయనను కలిశారు త్వరలో రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్ బాధ్యతలు స్వీకరించనున్నారు రాధాకృష్ణన్ స్థానంలో జిష్ణుదేవ్ వర్మ తెలంగాణ గవర్నర్ గా రానున్నారు రెండు రోజుల్లో జిష్ణుదేవ్ వర్మ తెలంగాణ గవర్నర్ గా ప్రమాణం చేయనున్నారు కేంద్ర బడ్జెట్పై లోక్సభలో వాడీ వేడి చర్చ జరుగుతోంది అగ్నివీర్లను కేంద్రం మోసం చేస్తోందని విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు అగ్నివీర్ల పింఛన్ కోసం బడ్జెట్లో రూపాయి కేటాయించలేదని తెలిపారు పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని రైతులు ఆందోళన చేస్తున్నారన్న రాహుల్ ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు కేంద్ర విధానాలు చూసి రైతులు భయపడుతున్నారన్న ఆయన రైతు సంఘాల నేతలతో మాట్లాడేందుకు కేంద్రం సిద్ధంగా లేదని విమర్శించారు బడ్జెట్ లో మధ్యతరగతి వారిపై అదనపు భారం మోపారన్న రాహుల్ వారికి ఎలాంటి లబ్ధి కలిగించలేదన్నారు యూపీఏ హయాంలో నిబంధనలు సడలించి రుణమాఫీ చేశామని చెప్పారు ఈ ప్రభుత్వం అంబానీ అదానికి మాత్రమే ప్రయోజనం కలిగిస్తోందని ఆరోపించారు ఈ దశలో జోక్యం చేసుకున్న స్పీకర్ సభలో లేని వారి పేర్లు ప్రస్తున్నారు దేశంలో మౌలిక వసతుల ప్రాజెక్టుల్ని కొందరు నియంత్రిస్తున్నారన్న రాహుల్ విమానాశ్రయాలు పోర్టులు రైల్వే వ్యవస్థలు వారి చేతిలోనే ఉన్నాయని ఆరోపించారు సభా నియమాలు తెలియకుండా మాట్లాడటం సరికాదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు పై ఆగ్రహం వ్యక్తం చేశారు భాజపాను చూసి దేశంలో అన్ని వర్గాలు భయపడుతున్నాయన్న రాహుల్ పద్మ వ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడిలా దేశం పరిస్థితి తయారైందని విమర్శించారు బడ్జెట్ పద్దులపై చర్చ కొనసాగుతోంది ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్పై సీబీఐ షీట్ దాఖలు చేసింది ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి సీఎం కేజ్రీవాల్పై ఛార్జ్షీటు దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు రౌస్ ఎవెన్యూ కోర్టులో ను సమర్పించినట్లు వెల్లడించారు మద్యం కుంభకోణం సంబంధించిన కేసులో మార్చి ఇరవై ఒకటిన కేజ్రీవాల్ అరెస్టు చేశారు ప్రస్తుతం ఆయన తిహార్ జైల్లో ఉన్నారు ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్కు మరో పథకం ఖాయమయ్యేలా కనిపిస్తోంది స్టార్ షూటర్ మనుభాకర్ మరో పథకానికి గురిపెట్టింది పది మీటర్ల ఎయిర్ పిస్టోల్ మిక్స్డ్ టీమ్ క్వాలిఫికేషన్లో మనుభాకర్ సరబ్జోత్ సింగ్ జోడీ మూడో స్థానంలో నిలిచి కాంస్యం వారిలో చోటు దక్కించుకుంది క్వాలిఫికేషన్ రౌండ్ లో మను సరబ్జోత్ జోడి ఐదు వందల ఎనభై పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పోరుకు అర్హత సాధించారు రేపు ఈ జోడి దక్షిణ కొరియా ద్వయంతో కాంస్య పథకం కోసం పోటీ పడనుంది ఇదే విభాగంలో పోటీ పడిన మరో భారత జోడి రితమ్ అర్జున్ చీమా పదో స్థానానికి పరిమితమై నిరాశపరిచారు అటు పది మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల విభాగంలో భారత షూటర్ రమితా జిందాల్ నిరాశపరిచింది ఫైనల్ పోరులో నూట నలభై ఐదు పాయింట్ మూడు పాయింట్లతో ఏడో స్థానానికి పరిమితమైంది పది మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో భారత షూటర్ అర్జున్ బబు నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో పతకాన్ని చేజార్చుకున్నాడు బ్యాడ్మింటన్ మహిళల డబుల్స్ లో అశ్విని పొన్నప్ప తనీషా జోడీ ఓటమి పాలైంది గ్రూప్ దశలో జపాన్ ద్వయం చేతిలో పదకొండు ఇరవై ఒకటి పన్నెండు ఇరవై ఒకటి తేడాతో ఓడి ఈ విభాగం నుంచి నిష్క్రమించింది